Seethaphala Aakula Kashayam. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సీతాఫల ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సీతాఫల ఆకులు. స్టవ్ వెలిగించమంటారు ఫస్ట్. యా స్టవ్ వెలిగించండి. మనం 2 గ్లాసెస్ వాటర్ మరిగించేసుకుందాం. ఓకే. సో ముందుగా వాటర్ అయితే పోసేసుకుంటే కొద్దిగా బాయిల్ అవుతాయి కదా, అప్పుడు మనం ఆకుల్ని కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఆకులు అయితే చాలా చూడముచ్చటగా ఉంటాయి. అవును. మన చెట్టు కూడా చాలా గ్రీన్ అంటే ఈ డార్క్ గ్రీన్ కలర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాం కదా, సో ఇది సీజన్ వైజ్గా ఎందుకు చెప్పామంటే మనకు సీతాఫలం కొంచెం వింటర్ సీజన్లోనే వస్తూ ఉంటాయి కదా, సో రైనీ సీజన్ వింటర్ సీజన్ ఆ మధ్యకాలంలోనే వస్తుంటాయి, సో అప్పుడే మనకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మనం ఇలాంటి ఒక కషాయం తీసుకున్నట్లయితే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలానే ఇన్ఫెక్షన్స్ని కట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్పోజ్ అయినట్లయితే దాని యొక్క ఇంటెన్సిటీని మనకు తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. అందుకే ఇలాంటి కషాయం మనం ఆ సీజన్ లో తీసుకుంటే బెటర్. ఓకే. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా తగ్గించే కెపాసిటీ ఉంటుంది, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా. అండ్ ఎందుకంటే దీనిలో యాంటీటాక్సిన్స్ ఎలిమినేట్ చేసే కెపాసిటీ ఉంది, అంటే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే విష పదార్థాలు అన్నింటినీ కూడా బయటకి పంపే కెపాసిటీ ఈ ఆకులలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన శాస్త్రాలలో ఎలా చెప్పారంటే ఈవెన్ ర్యాట్ పాయిజన్ అంటే మనకి ఎలుక కుట్టినప్పుడు పాయిజన్ అవుతుంది కదా, ఆ పాయిజన్కి కూడా ఈ లీఫ్ పేస్ట్ని అప్లై చేసినట్లయితే దాని యొక్క తీవ్రత తాత్కాలికంగా తగ్గుతుంది. అంటే తర్వాత మనం యాంటీబయాటిక్స్ అవి వాడాలి, కానీ అప్పటి వరకు దాని యొక్క ఇంటెన్సిటీ పెరగకుండా ఆ పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. మనకి నీళ్ళు రెండు ఆకులు వేసేదే. ఎన్ని ఆకులు ఏమంటారు? ఒక 4 వేద్దాం. తుంచా. సో అంటే ఒక పర్సన్ కన్నట్ట. చాలా చేదుగా కూడా ఉంటుంది దీని యొక్క వాసన. సో అంత చేదుగా ఉంటుందంటే అంతే కలకుట విషంకి కూడా ఇది చేస్తుందని ఒక శాస్త్రంలో ఒక నానుడు ఉందన్నమాట అట్లా. అండ్ ఇన్ఫెక్షన్స్ అంటేనే మనకి విష పదార్థాలు అన్ని క్రిములు ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి ఈక్వలెంట్ గా మనకు శాస్త్రంలో చెప్పారు. వైరల్ ఫీవర్స్ కూడా నడుస్తున్నాయి కదా, అది కూడా తగ్గే అవకాశం, తగ్గుముఖం పడతాయి. అంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. ఇమ్యూనిటీని పెంచితే వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనకి కంబాట్ చేయడానికి బాడీ హెల్ప్ చేస్తుంది. అండ్ దీనిలో మనకి విటమిన్ సి అస్కార్బిక్ యాసిడ్ కూడా మనకు లభిస్తుంది. అండ్ మన ఇంకా ఆయుర్వేద శాస్త్ర పరంగా ఇది కూడా పిత్తశామకంగా పనిచేస్తుంది. సో అంటే ఫీవర్స్ ని కూడా తక్కువ చేస్తుంది. సో పిత్త రక్త శామకంగా పనిచేస్తుంది కాబట్టి మనం సేఫ్ గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పుండ్లు అవి అయినట్టుంటే కూడా అవి కూడా మనకి హీల్ అయిపోతాయి. ఇది ఒక 10-20 ml వరకు తీసుకుంటే సరిపోతుంది. 2 times తీసుకోవాలి. మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న టైంలో అంటే 1-10 days ఆ పీరియడ్ లో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం ఎక్స్పోజ్ అయిపోయామో వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటే ఆ తర్వాత అయినా కూడా మనం ఒక 1 week ఇది వాడితే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలానే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు రికరింగ్ అంటే ఎక్కువగా కూడా కొంతమందికి జలుబు ఉండడము, త్వరగా దగ్గులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాటికి మనకి ఉపయోగపడుతుంది, బట్ కంపారిటివ్లీ వైరల్ తోటి వచ్చిన వాటికి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ 2 types ఉంటాయి అనమాట, బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ అండ్ 3 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా. సో దానిలో వైరల్ తోటి వచ్చిన వాటికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే వూండ్ హీలింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది, అంటే మనకి బాడీలో కూడా ఎక్కడైనా అల్సర్స్ ఫామ్ అయినా లేకపోతే పుండ్లు ఉన్నా కూడా అవన్నీ మానడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇది మనకి ఒక 1-10 days తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ కి ఎక్స్పోజ్ అయినా బాడీ కొంచెం వీక్ గా ఉన్న లో గ్రేడ్ ఫీవరేజ్ గా ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు కూడా మనం ఇది వాడుకోవచ్చు. సో సరిపోతుందా? ఇది ఆఫ్ చేయమంటారా? ఇంకా కొంచెం మరగాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కషాయాన్ని మనం నోట్లోకి ఎలా తీసుకుంటామో, బయట మనకి తలలో ఉన్నటువంటి చుండ్రు పేలు ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా మనం తొలగించడానికి ఈ కషాయాన్ని మనం హెయిర్ వాష్ గా కింద వాడుకోవచ్చు అనమాట. ఈ విషయం అయితే ఎవరికి తెలియదు. మామూలుగా వేప చెట్టు చేదుగా ఉంటుంది కాబట్టి ఏ వేప చెట్టు ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటారు పేలు పోవడానికి. చాలా మంది అసలు పేలతో కూడా విపరీతమైన బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఇదైతే మేడం చెప్పినట్టుగా ఇందాక ఇట్లాగా మేము ఆకుల్ని తుంచినప్పుడే అసలు చేదు స్మెల్ వచ్చేసింది అనమాట. సో మరి అంత చేదుది మనం నెత్తిపైన పెట్టుకున్నాం అంటే ఇక మొత్తాలు పెట్టుకున్నాం అంటే పేలు వెళ్ళిపోతాయి, చుండ్రు తగ్గిపోతుంది హ్యాపీగా.
హెయిర్ కూడా ఇంకేముంటుంది, హెయిర్ కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది. అట్లానే మనకి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటూ ఉంటారు కదా, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళపైన పుండ్లు అవుతుంది, సో వాళ్ళకి దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ అది డ్రెస్సింగ్ అవసరం పడుతుంది కదా, అలా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక కషాయంని వాళ్ళ డ్రెస్సింగ్కి కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇది ఎక్స్టర్నల్గా ఉపయోగపడుతుంది, అలానే ఇంటర్నల్గా కూడా మనం తీసుకోవచ్చు. సూపర్, ఇప్పుడైతే అయిపోయింది కదా మ్యామ్. సో దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అలాగే ఇప్పుడు మనం కొంచెం చేంజ్ ఉంది అంతే కలర్. ఎస్, కలర్ లైట్గా వెరీ లిటిల్ చేంజ్. ఆకుల పేస్ట్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడిప్పుడు మరగపెట్టిన ఆకులు ఉపయోగపడతాయి? ఉపయోగపడతాయి. మరగపెట్టిన ఆ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ ఎక్కడైనా మనకి వూన్స్ ఉన్నప్పుడు, అక్కడ అంటే పుండ్లు అట్లాంటివి ఉన్నప్పుడు మనం దానిలో అప్లై చేసుకోవాలి. తలలో చుండ్రు ఉన్నప్పుడు ఎక్కువ ఒక సైడ్లో కొంచెం పుండ్లాగా ఉండి చుండ్రు ఉంటుంది కదా, అక్కడ కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, సో దీనిపైన మనం ఒక ఫ్రెష్ లీఫ్ని కూడా పెట్టేద్దాం. సీతాఫల్ ఆకు చూడడానికి ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మనం సీతాఫల ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం, సీతాఫలాలను అలానే తింటూ ఉంటాం, జ్యూస్ తాగుతాం, కానీ ఇలాంటి కషాయం తీసుకుంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలానే ఇన్ఫెక్షన్స్ని బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ఎస్, సీతాఫల ఆకుల కషాయం రెడీ. చూసారు కదా, కొంచెం చేదుగా ఉంటుంది నాకు గెస్, ఎందుకంటే మనము చేదుగా ఉండే ఆకులు వేసుకున్నాం కాబట్టి. అయినా కూడా అలాంటప్పుడు మనం కొంచెం పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఇలా పటిక బెల్లం వేసుకున్నా మనకి అంటే ఎంత ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయో సేమ్ వస్తాయి అన్నమాట. ఓకే, సో విన్నారు కదా, అలా తాగలేనప్పుడు పటిక బెల్లం వేసుకోవచ్చు. లేదు, మనం తీసుకునేది 10-20 ml కదా, 2 times కదా, అలాగే తీసేసుకోవచ్చు. అవును మ్యామ్, ఇప్పుడు 10-20 ml 2 times తీసుకోవాలి అని అన్నప్పుడు, ఇప్పుడు మార్నింగ్ చేసిన ఈ ఔషధాన్ని సాయంత్రం కూడా యూజ్ చేయొచ్చు, మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు? యూజ్ చేయొచ్చు. ఒక రోజు మనం చేసుకున్నటువంటి ఇట్లాంటి ఔషధం 24 hours వాడచ్చు, 24 hours తర్వాత మాత్రం అది పనికిరాదు. ఓకే, విన్నారు కదా, అలా అనమాట. అలా ట్రై చేసేసేయండి, మీకు తగ్గేంత వరకు కూడా ఇలా ఈ ఔషధాన్ని తయారు చేసుకొని తీసేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సీతాఫల ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సీతాఫల ఆకులు. సీతాఫల ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 cups నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సీతాఫల ఆకులను ముక్కలుగా చేసి వేసుకొని మరి కాసేపు మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి బడపోసుకుంటే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి అలాగే షుగర్ కంట్రోల్కి ఎంతో ఉపయుక్తకరమైన సీతాఫల ఆకుల కషాయం రెడీ.